ఏది దేవుని చిత్తమో మనకెలా తెలుస్తుంది? బైబిల్ అనేది దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవడానికి మానవాళికి ఇవ్వబడిన ఒక అద్భుతమైనటువంటి గ్రంథం. ఈ రోజున ఆ గ్రంథాన్ని పట్టుకుని విపరీతమైన వాదనలు పెట్టుకోవడానికి, చిత్తగా వాళ్ళ జ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఇదే పని చేస్తున్నారే కానీ దేవుని ప్రణాళికను నేను ఎలా అర్థం చేసుకోవాలి దీనిలో నుండే అనే కోణంలో ఈ బైబిల్ని చదవడం అనేది చేయట్లేదు. కనుక దేవుని చిత్తం మనిషికి అర్థమవ్వాలన్నా, దేవుని ప్రణాళిక అర్థమవ్వాలన్నా ఆ కోణంలో నుండి బైబిల్ని చదవడం అనేది నేర్చుకోవాలి. ప్రారంభం నుండి చివరి వరకు దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉంది అనేది బైబిల్లో నుండి అర్థం చేసుకోవడానికే బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చింది. దాన్ని ప్రక్కన పెట్టేసి మనం బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి సంఘటనలను ఆధారంగా చేసుకుని గొడవలు పెట్టుకోవడం, గందరగోళాలు చేసుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. కాబట్టి దేవుని ప్రణాళిక ఒక వ్యక్తికి అర్థం అవ్వాలి అంటే బైబిల్ని ఆ కోణంలో నుండి అర్థం చేసుకుంటూ చదవడం అనేది నేర్చుకోవాలి. సార్, బైబిల్ చదివినట్టయితే ఏది దేవుని చిత్తమో మనకు తెలుస్తుందా? ఖచ్చితంగా బైబిల్ చదివినట్టయితే ఏది దేవుని చిత్తం అనేది అర్థం చేసుకోవడం అనేది 100% జరుగుద్ది. ఎందుకు అంటే సృష్టిని ఆరంభించినప్పుడు ఆయనకి ఏది ఇష్టమో, లేకపోతే ఎలా ఇష్టమో అనేది మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆ తర్వాత దినాల్లో ఏది దేవుని ఇష్టమో, ఆ రోజుల్లో ఉన్న ఆ కాలంలో ఉన్న ప్రజలు దాన్ని ఎలా నిర్వర్తించారు అనేది మనకు అర్థమవుతుంది. ఇలా క్రమంగా ఏ టైంకి తగ్గట్టుగా దేవుని యొక్క ఇష్టం ఏంటి అనేది వెల్లడి చేసుకుంటూ మనకి బైబిల్లో ప్రతి విషయం అనేది వివరంగా ఉంటాం.